చేతు, నిన్న నేను పంపిన డాక్యుమెంట్ కదా అది. ఏం పంపావు? మనం చేసిన ఎక్స్పీరియన్సెస్ తో అప్డేట్ చేసిన డాక్యుమెంట్. నేను చేయమని చెప్పలేదే. హియర్స్ మై కాపీ. గాయ్స్, ఎక్స్క్యూజ్ మీ హా, ఈ రిడిల్ ఆన్సర్ చెప్పతే మా చెల్లి ఫాలోఅప్లతో చంపేస్తుంది. ప్లీజ్. నేను నిన్ను తీక్షణంగా చూస్తాను, నువ్వు నన్ను తీక్షణంగా చూస్తావు. నాకు మూడు కళ్ళు కానీ చూడలేను. నేను సైగ చేస్తే నువ్వు నేను చెప్పినట్టు చేస్తావు. నేను ఎవరిని? మన సాడెస్ట్ బాస్ వికీవి. ట్రాఫిక్ లైట్. సారీ గైస్, జస్ట్ ఎ మోమెంట్. సో ల్యాండ్ యాక్టివిటీస్ నైస్, వాటర్ యాక్టివిటీస్ వెరీ నైస్, స్కై యాక్టివిటీస్. పార్ట్నర్ కంపెనీ చేస్తుంది కదా, మనం చేయాల్సిన అవసరం లేదు. పారాగ్లైడింగ్ వాళ్ళు ఇంక్లూడ్ చేయలేదు, కానీ మనం ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు అది కూడా క్లయింట్కి ఇస్తే బాగుంటుంది అనిపించింది. వెరీ గుడ్, ఆసమ్. ఇప్పుడు ప్రాజెక్ట్ ఫ్యాక్టరీ ప్రపోజల్కి లైఫ్ వచ్చింది. Good job, Ramya and team. This one is a winner. Ramya, ippudu nunchi nu naaku report chey. But tanu na team member. I know, kani she will report to me. Are Ramya, come to my cabin, we need to discuss. Enti proposal bond ani pilchada, vippadaniki pilchada? Ha, ade podupukata vippadaniki. Ammayi andanga unte private conversation lu vastayi, important assignment lu vastayi. ఇది నీరజ్ చేసిన ప్రపోజల్. ఇందులో బంగీ కార్డ్స్, నైలాన్ హోక్స్ అండ్ క్లైంబింగ్ సేఫ్టీ హార్నెస్ రాశాడు. ఎక్స్పెన్సివ్ అవ్వదా? హ్యావ్ ఎ సీట్. ఆల్టర్నేట్ గా రోప్ లాడర్స్ అండ్ క్లైంబింగ్ నెట్స్ వాడుకోవచ్చు, చీప్ కూడా. అది సేఫ్? మనం 100% షూర్ ఉండాలి. ఇంతకు ముందు వాడాము, ఎస్ దే సేఫ్. ఎంత కాన్ఫిడెంట్ ఉన్నా ఏదో ఒక ప్రాబ్లం రావచ్చు, దాన్ని మేనేజ్ చేసే స్కిల్ మనకు ఉండాలి. ఉంది. ఐ లైక్ యువర్ కాన్ఫిడెన్స్. ఇప్పటి నుంచి యూ హ్యాండిల్ ద ప్రాజెక్ట్, ఓకే? ఓకే. ఎనీథింగ్ ఎల్స్? కాఫీ? యా షూర్. యు నో, ఐ లైక్ యువర్ యాటిట్యూడ్. వీ కెన్ గో వెల్ యాజ్ అ టీమ్. నీలో వైస్ ప్రెసిడెంట్ అయ్యే పొటెన్షియల్ నాకు అనిపిస్తుంది. వైస్ ప్రెసిడెంట్ పొటెన్షియల్? బాస్లకి అబ్బాయిల్లో బద్ధకం, అమ్మాయిల్లో పొటెన్షియల్ చాలా తొందరగా కనపడతాయి. ఈ ఫీల్డ్లో ఆ పొజిషన్కి అమ్మాయా? వై నాట్? నేను చేయగలనేది నువ్వెందుకు చేయలేవు? ఐ డోంట్ సీ ఎనీ డిఫరెన్స్. జెస్సి, నేను పార్ట్నర్ అయిన తర్వాత యూ విల్ బి ద వైస్ ప్రెసిడెంట్. పార్ట్నరా? ఏం డౌటా? కాన్ఫిడెన్స్ ఉంటే చాలు, మిగతాది స్కిల్తో మేనేజ్ చేయొచ్చని నాకు బాగా నచ్చేవాళ్ళు చెప్పారు. అమ్మాయిలతో కాఫీలు, ప్రపోజల్లు, ప్రమోషన్లు, మనకేమో నీతులు. వాట్? అర్థం కాలేదు. విక్కీ ప్రపోజల్ బాగా రాలేదని క్లాస్ పీకాడు. పూజతో నా పెళ్లి కారణమన్నాడు. మ్యారేజ్కి ప్రపోజల్ బాగా రాకపోవడం సంబంధం ఏంటి? డోంట్ డిప్ యువర్ పెన్ ఇన్ కంపెనీస్ ఇంక్ అన్నాడు. అదేంటి? వాల్డిస్ని ఒక సందర్భంలో వాళ్ళ ఎంప్లాయీస్కి చెప్పాడంట అని విక్కీ నాకు చెప్పాడు. అర్థం కాలేదు. ఒకే ఆఫీస్లో లవ్ అండ్ కెరియర్ ఉండకూడదంట, ఏదో ఒకటి సాక్రిఫైస్ చేయాలట. చేయకపోతే పర్ఫార్మెన్స్ దెబ్బతిని కెరియర్ ఎఫెక్ట్ అవుతుందంట, లవ్ కూడా ఎఫెక్ట్ అవుతుందంట. కంపెనీకి రావడానికి నా మోటివేషన్ ప్యూర్లీ గర్ల్స్. అయినా వీళ్ళని చూస్తుంటే డిప్పింగ్ కాదు, ఏకంగా స్విమ్మింగ్ చేస్తున్నట్టున్నారు. నీతులు ఎదుటి వాళ్ళకి చెప్పడానికి బాగానే ఉంటాయిరా. నీరజ్, నైట్ ఫ్రీయా? యా యా యా, ఫ్రీనే. ఎందుకు? 3 hours. యా. ఫోన్ లాంటివి? నో నో నో, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తా. షూరా? యా. చేయగలుగుతావా? షూర్ బేబీ, ఎనీథింగ్ ఫర్ యూ. అయితే ప్లీజ్ ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ కంప్లీట్ చేయవా? ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నిన్న బాయ్ ఫ్రెండ్ తో పబ్కి వస్తానని ప్రామిస్ చేశాను. ప్లీజ్ నీరజ్, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. బాయ్ 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 బాయ్. కెన్ ఐ ఆస్క్ యూ సంథింగ్ పర్సనల్? షూర్.
నీ పర్సనాలిటీకి ఎజిలిటీకి ఫోకస్కి ఏ క్రికెటో ఫుట్బాలో కబడ్డీ చూస్ చేసంటే మన నేషనల్ టీంలో ఉండేవాడివి. లాట్ ఆఫ్ ఫేమ్ అండ్ మనీ. ఈ అడ్వెంచర్ స్పోర్ట్స్ ఎందుకు? బికాస్ అడ్వెంచర్ స్పోర్ట్స్ లో యువర్ ద ప్లేయర్ యువర్ ద రెఫరీ. వెరీ అన్యూజువల్ కదా. యు నో ఇట్స్ ఆల్ అబౌట్ రూల్స్ అండ్ కాంపిటీషన్. స్పోర్ట్స్ అంటే ఎవరో పెట్టిన రూల్స్ ని ఫాలో అవుతూ తోటి వాళ్ళతో కంపీట్ చేయాలి. అదే అడ్వెంచర్ స్పోర్ట్స్ లో యు కంపీట్ విత్ యువర్ సెల్ఫ్ అండ్ రూల్స్ ఆర్ సెట్ బై ద నేచర్. నేచర్లో ఉన్న లాస్ ని నేచర్లో ఉన్న అన్ప్రెడిక్టబిలిటీని వాడుకుంటూ నిన్ను నీ భయాన్ని నువ్వు గెలవాలి. దాట్స్ సంథింగ్ ఐ లవ్ టు డూ. ఆ రష్యే వేరు, అది గెలుపంటే. అబ్బో చాలానే మ్యాటర్ ఉంది. ఆఫ్ కోర్స్ యు వర్కింగ్ విత్ ద బెస్ట్. ప్యార్ దీవానా హోతా హై మస్తానా. హే, నాలుగు గోడల మధ్య నాతో చేయించి బయటకు వచ్చినప్పుడు మీరు చేస్తున్నట్టు బిల్డప్ప. ఏ, టేక్ ఎ చిల్ పిల్, గో అండ్ సిట్ దేర్. సిట్. రితి, బీ కేర్ఫుల్, చేయి కాలుతుంది. ఐ కాంట్ డూ దిస్. నైస్ మాస్టర్ షెఫ్, దిస్ ఇస్ బర్న్డ్. నచ్చలేదా? టేస్ట్లెస్ పీపుల్. లెట్స్ గెట్ స్క్యూవర్స్. టూ డేస్లో పెయింటింగ్ ఎగ్జిబిషన్ ఉంది. అన్ను రానుంది, నువ్వు వస్తావా? పెయింటింగ్ ఎగ్జిబిషనా? నన్ను వదిలే, నాకేం అర్థం కాదు. అర్థం కావడానికి ఏముంది, నచ్చిందో లేదో చెప్పు. ఏ బార్బిక్యూ చెయ్యమ్మా, బర్న్ చేయకు. యా అయినో. రితి వస్తుందా? రితి రాకపోతే నువ్వు రావా? నీకు ఇష్టం లేకపోయినా రితి వస్తే వచ్చేవాడివా? ఆబ్వియస్లీ. దాని వెంట ఎప్పుడు అంటే నీకు సిల్లీగా పిచ్చిగా టైం వేస్ట్ అనిపించదా? ఎవరినైనా ఎప్పుడైనా ప్రేమించావా? నిజంగా ప్రేమిస్తే ఇంతకంటే సిల్లీ థింగ్సే చేస్తాం. ఫనీ థింగ్ ఏంటంటే, ఈ సిల్లీ స్టూపిడ్ పనులు చేస్తున్నావు తెలిసినా యు డోంట్ కేర్ వెన్ యు ఆర్ ఇన్ లవ్. రమ్య, హాయ్. రమ్య. యా షూర్. థాంక్స్ రమ్య. ఎందుకు? నిన్న క్లయింట్కి మెయిల్ చేసి కవర్ చేసినందుకు. ఫర్ మై జాబ్. యాక్చువల్లీ కాలేజ్ రీయూనియన్ పార్టీ వల్ల మర్చిపోయాను. వాళ్ళ ప్రాజెక్ట్ పని మీద బయటికి వెళ్ళావని చెప్పాను. ఓ రమ్య, యూర్ ఎ స్వీట్ హార్ట్, యు డిజర్వ్ ఎ ట్రీట్. ఎక్కడ ఎప్పుడు ఏం కావాలో నువ్వు చెప్పు. రెయిన్ చెక్ అంటే ఇప్పుడు వద్దు, ఇంకెప్పుడైనా తీసుకుంటా. ఓకే. అదేంటి రెయిన్ చెక్ అంటే? మాట ఇవ్వడమే కదా. చిన్న వేరియేషన్. షో యు వాంట్ టు సైన్ దిస్? ఆఫ్ కోర్స్. నేను వెళ్ళేదైనా తెచ్చుకుంటాను. సెల్ఫీలు తీసుకోను, లేట్ అవ్వదు. నీకేమైనా కావాలా? నో నో, ఐఎమ్ గుడ్. షో యా. Get the sorted mushrooms, they're very good. Okay. Buttermilk? It's good for hangovers. This is really good. I told you. I love this place. నన్ను చూసాగావా? నాకిక్కడ నువ్వు తప్ప ఇంకెవరూ తెలియదు. నేను డ్రాప్ చేయను. ఆర్ట్ ఎగ్జిబిషన్ కి వెళ్తున్నా దగ్గరలోనే. నీకు ఆర్ట్ తెలుసా? నాకు తెలియదు, నీకు తెలుసు అనుకుంటా. షో యు వాంట్ టు జాయిన్? ట్రై చేయడంలో తప్పలేదు కదా, సో కెన్ ఐ? యా.